నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనకు నూనె దొండకాయ అనే ఒక స్పెషల్ కర్రీ చేసుకుంటాం. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. దీని పేరు నూనె దొండకాయ. అంటే దీన్ని కొంచెం నూనెలో ఎక్కువ వేసి తర్వాత చేస్తాము. ముందుగా కొన్ని మంచి కాయలు శుభ్రం చేసుకొని వీటిని ఒక పాత్రలో నీళ్లు పోసేసి అందులో ఉడికించాలి. చూడండి, ఈ పాత్రలో నీళ్లు పోసాము. ఇది ఈ నీళ్ళల్లో వేసేయండి. ఇందులో వేసేసి ఇవి ఉడికే వరకు ఒక 5-10 మినిట్స్ పైన మూత ఏదన్నా పెట్టేయండి. తొందరగా ఉడికిపోతే 5 మినిట్స్ తర్వాత, ఉడికిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ దొండకాయలు చూడండి, ఇలా ఉడికిపోయినాయి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉడికిన దొండకాయలని తీసేసి మనం ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఉడికిపోయిన దొండకాయలని ఇలాగా 4 భాగాలుగా కోసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా 4 మొత్తం విడిపోకుండా కట్ చేసుకోవాలి. అన్ని దొండకాయలని ఇలా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇది బాణల్లో పెట్టేసుకుందాం. బాణల్లో కట్ చేసినవన్నీ దొండకాయలు బాణల్లో పెడతాం. చూసారండి, ఇప్పుడు ఈ వంకాయలు, ఈ దొండకాయలన్నీ మనం ఇలాగా నూనె వంకాయలు తరిగినట్టే తరిగి ఇలా 4 ముక్కలు చేసాం. ఇవి ఉడికిన దొండకాయలండి, బాగా ఉడికిపోయినాయి. అంటే మరీ మెత్తగా అక్కర్లే. ఇలా ఉడికిన దాన్ని ఈ బాణల్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ బాణలి స్టవ్ మీద పెట్టి కొంచెం దీని మీద నూనె వేయాలి. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టాము. ఈ దొండకాయల మీద తగినంత నూనె, వేరుశనగ నూనె వేస్తున్నాం. కొంచెం ఎక్కువ వేస్తే తొందరగా వాడతాయి. ఇప్పుడండి, ఇది బాగా వాడిన తర్వాత మనం అంతకుముందు ఒక కూర పొడిని తయారు చేసుకున్నాం. నేను ఆ కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో లింక్ మీకు కింద ఇస్తాను. ఆ లింక్ ప్రకారం ఆ కూర పొడి మనం ఇంట్లో ఎప్పుడు రెడీగా తయారు చేసి పెట్టుకుని ఉంటే ఇలాంటి కూరలు తయారు చేసుకున్నప్పుడు ప్రతి కూరలోనూ అది వాడుకోవచ్చు. ఆ కూర పొడి లింకు మీకు చాలా ఇంపార్టెంటు. అది మీరు ఆ కూర పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీరు గమనిస్తారు. అది తీసి ఈ దొండకాయలు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని మీద ఆ కూర పొడిని వేయడం, అంతే. ఇప్పుడు చూడండి, ఈ దొండకాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం సేపు నూనెలో ఒక 5-10 మినిట్స్ అలా 1-2 సార్లు తిప్పుతూ దీన్ని కలుపుతాము. రెడీ అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కూర పొడి. ఈ కూర పొడి మనం అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు, ముఖ్యంగా నూనె వంకాయ. ఇప్పుడు ఈ నూనె దొండకాయ అనే మనం పేరు పెట్టుకున్నాం. ఈ నూనె దొండకాయ, ఇంకా పొట్లకాయ, ఏ కూరలు చేసినా అందులో 1-2 స్పూన్ల కూర వేయచ్చు ఈ కూర పొడి. అలాగే దీనికి ఇప్పుడు మనకు కొద్దిగా ఉప్పు, కొంచెం మిరప్పొడి కూడా కావాలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే కారము ఉప్పు ఈ పొడిలో కలిపేస్తే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. చూడండి, ఒక ఆ కూర పొడిని 1-3 స్పూన్లు తీసుకుందాము. ఇందులోకి 1 స్పూన్ కారపొడి. ఒక స్పూన్ కారపొడి కలిపామండి, తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలిపేసుకుని ఈ ఉప్పు, మిరపొడి, ఈ కూర పొడి అంతా బాగా కలిపేసుకున్నాము. ఈ పౌడర్ని దొండకాయలు వాడిపోయిన దొండకాయల మీద ఇలా కలుపుతున్నాం. ఒక 2 నిమిషాలు ఉంచేసి ఈ నూనెలో నుంచి మన దొండకాయలని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవటం. మంచి రుచికరమైన, ఈజీగా తయారు చేసుకునే నూనె దొండకాయ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఎంతో హ్యాపీగా, టేస్టీగా ఉండే కూర అండి ఇది. దీనిలో మనం వాడిన కూర పొడి మాత్రం నేను లింక్ పెడతాను. ఆ లింక్ని ఫాలో అయ్యి ఆ కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. అది మీరు రెడీగా తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏ కూరలోకైనా మనం ఎప్పుడైనా కావాల్సినంత 2 స్పూన్లు యాడ్ చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.